ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామి పెట్టెలో గల శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఏకాదశిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది దంపతులు పాల్గొని వ్రతాన్ని శ్రద్ధాభక్తుల నడుమ ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గర్భాలయం గల శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామివారి మూలమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఆపై విశేషంగా తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సత్యదేవుని చిత్రపటానికి అభిముఖంగా ఆసీనులై వ్రత కథను శ్రద్ధగా ఆలకిస్తూ అర్చక స్వాముల సూచనల మేరకు వ్రతాన్ని భక్తి ప్రవత్తుల నడుమ పూర్తి చేశారు. కార్తీక ఏకాదశమి పర్వదినం నాడు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహించడం తమ పూర్వజన్మ పుణ్యఫలంగా ఈ సందర్భంగా భక్తులు భావించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. లోక శాంతిని లోక కళ్యాణాన్ని కాంక్షించే కాపాడినటువంటి అత్యంత గొప్ప మహర్షి నారద మహాముని మనకు సినిమాల్లో సీరియల్లో చూపించినట్లుగా మార్గ మధ్యంలో భూలోకంలో ఆగారు స్వామి. అవేంటివయ్యా 14 భువన భాగాలు అంటే అకల వికల సుకల కళా కల రసాకల మహాకల పాతాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాది 7 లోకాలు. ఈ 7 14 లోకాలన్నీ కూడా చుట్టి వస్తూ నారదుల వారు భూలోకంలో ఆగారు. ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క స్థితి అంతా కూడా చూశారు. వీరందరూ కూడా ఎట్లా ఉన్నారు, గతి తప్పి జీవిస్తున్నారు ఈ మానవులందరూ కూడా. చయతాంభవుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ శ్రీమన్నారాయణమూర్తి నివసింది చతుర్భుజం 4 భుజములతో ఉన్నారు. ఆ 4 భూషితం పాంచజన్యము అనే శంఖము, సుదర్శనములు చక్రము, కౌంత ఇష్టమైనటువంటి అతి పవిత్రమైనటువంటి తులసిమాల ధరించి ఉన్నాడు స్వామి. ఆ తులసిమాలలో చిరునవ్వులు చింతి శరణం పవిత్రం వితతం పురాణం. ఏమండి, ఈ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాము. ఈ రోజు ఉపరితే సత్యదేవుడి యొక్క వ్రతం ఆచరిస్తారని మీరు చెప్పారు కదా, మాకు సంతానం కలిగింది. అమ్మాయి యొక్క అన్నప్రాసన రోజు ఆచరిస్తున్నాము. మహాహరిణ్యే నమః, పౌష్ణ్యే నమః, క్షోణ్యే నమః, సుదర్శనాయ నమః, చక్రరాజాయ నమః, నానావిధ పరిమళ పంత పుష్ప పూజాం సమర్పయామి. పంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే మోహన రూపాయ పుణ్యశ్లోకాయ లక్ష్మీ నమన గోవిందా.